జాయింట్ కాలేజ్ చేశాను బైటెక్నాలజీ. ఎంబీఏ చేశాను కదా సార్. ఎంబీఏ కాదు, వి హ్యాడ్ అ ఫార్మా కంపెనీ. సో దెన్ మై డాడ్ వాంటెడ్ మీ టు స్టడీ బయోటెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ బిఫోర్ రైటింగ్ మై జిఆర్ఈస్, మై డాడ్ యూస్ టు బి అ స్టేజ్ ఆర్టిస్ట్ ఇన్ కాలేజ్. సో ఇట్ వాస్ హిస్ డ్రీమ్. హీ ఆస్క్డ్ మీ లాంగ్ బ్యాక్ వెన్ ఐ వాస్ 17 ఇయర్స్, హీ ఆస్క్డ్ మీ టు యాక్ట్ ఇన్ ద ఫిల్మ్. దెన్ ఐ డిడ్ మై ఫిల్మ్ మేకింగ్ ఇన్ ఎల్ఏ. హౌ వాస్ దట్? దట్స్ ఎగ్జైటింగ్ బేసికలీ. బట్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్ యూ లెర్న్ దర్, ఇట్స్ జస్ట్ యూ జస్ట్ లెర్న్ ఇట్ థియరిటికలీ. బట్ ఆన్ లొకేషన్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. సో దిస్ ఇస్ మోర్ ఎగ్జైటింగ్ దన్ దట్. మీరు వాట్సాప్? ఇది నాది పెద్ద తేడా ఏం లేదు. ఆడియో క్రికెటరే. క్రికెటరా మీరు కూడా? అండర్ 19 ఐ వెంట్. ఐ కేమ్ టు నో దట్ ఇట్ వాంట్ వర్క్ అవుట్ అగైన్. ఈ వెంట టు బాల్ ఐపీఎల్ ఉంటే అప్పుడు ఐపీఎల్ ఉంటే ఈ పాటికి అప్పుడు రంజీస్ కూడా ఇంత లేవు. అసలు అంత రంజీలు కూడా అప్పుడు ఇంత లేవు. అప్పుడు బాగా తక్కువ ఉండే ఆపర్చునిటీస్. అది ఓన్లీ హైదరాబాద్ వచ్చి ఆడాలి. అది హైదరాబాద్ రావాలంటే ఒక సింగిల్ స్టేట్ కదా. అప్పుడు ఆంధ్రాకి అసోసియేషన్ ఉండేది, కానీ హైదరాబాద్ బాగా స్ట్రాంగ్, ఏదో చేయాలి. సరే ఇలాగే డైరెక్టర్ అవుదామని వచ్చా. డైరెక్టర్ అవుదామని వచ్చా జాయిన్ అవుదాం అనుకున్నాను ఎవరి దగ్గర ఉన్నా. ఇక అది అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ వెళ్ళిపోదాం, డైరెక్షన్ దాంట్లోకి వెళ్ళిపోదాం అన్న మూమెంట్లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశా. ఎవరితో ఫస్ట్ ఫిల్మ్ అదే కాంబినేషన్. యు ఆల్ గైస్ విల్ కమ్ టు మై రిసెప్షన్ నైట్ చికెన్. అప్పుడు ఎగిరి కనిపిస్తారండి. ఇప్పుడు జంపింగ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మేడ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇన్ దట్ ఫిల్మ్ వీ హ్యావ్ సమ్ డైలాగ్స్ అట్లీస్ట్ ఫేస్ టు ఫేస్. హియర్ నథింగ్ ఇస్ దేర్ ఇన్ కాంబినేషన్, ఓన్లీ ఫోన్ కాన్వర్జేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.